నమస్కారం. ప్రతి ఒక్కరి జీవితంలో ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. మనం ఏ పని చేయాలన్నా, జీవితంలో ఏం సాధించాలన్నా మనకి ఫ్యామిలీ సపోర్ట్ అనేది కొండంత బలం. సరైనోడిగా ముందు నిలబడాలన్నా కూడా మనకి ఫ్యామిలీ అనేది కొండంత ధైర్యం. మరి అలాంటి ఫ్యామిలీ అంటే నేను ఏ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నానో మీకు ఈ పాటికి అర్థమైపోయింది కదా. ఎస్, సరైన ఫ్యామిలీ నిజంగా మన బన్నీ. అదేనండి సినిమాలో మన గణ వైరం ధనుష్ లాంటి విలన్తో కూడా ఎదుర్కొని నిలబడి గెలిచాడంటే తన వెనకాల ఉన్న ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేసిందో మనందరికీ తెలుసు. మరి అలాంటి అందమైన ఫ్యామిలీని మనం ఎలా మర్చిపోతామని చెప్పండి. అందుకే ఈరోజు నేను వాళ్ళని చక్కగా కలిసి పలకరించేసి ఈ సక్సెస్ విశేషాలని బోల్డ్ అని మాట్లాడేయాలని డిసైడ్ అయ్యి అందరినీ పిలిచేసాను. ఫ్యామిలీ మొత్తంలోకి కూడా ఇంకా బాగా అల్లరి చేయడానికి ఒక ఆరుగురు అమ్మాయిలు వచ్చేసారండి. అదేనండి మన గణ మరదళ్ళు. బావా ఒక సెల్ఫీ, బావా ఒక హగ్గు అంటూ గణను అసలు ఊపిరి సెల్ఫీనివ్వకుండా చేసేసారు కదా. ఆ అమ్మాయిలందరూ ఇక్కడ ఉన్నారనమాట. మన బ్లాక్ బస్టర్ సినిమా గురించి డిస్కస్ చేయడానికి, వాళ్ళ ఆనందాన్ని మనతో పంచుకోవడానికి ఎంత హ్యాపీగా జోష్గా అందరూ ఈ సరైన టైంలో మన ముందుకు వచ్చేసారనమాట. అయితే ఈ సరైనోడు సినిమాని ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ చేశారో నిజంగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ప్రతి ఒక్కరూ ఇప్పటికే 100 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసేంత రేంజ్లో బ్లాక్ బస్టర్ చేశారు మన సరైనోడు సినిమాని. ముచ్చటించాలంటే నేనెప్పుడు గెస్ట్లతో మాట్లాడేదే కదా, మీరే సరైన వాళ్ళు. అందుకే మీలోంచి కొంతమందిని సెలెక్ట్ చేసి ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చేసాం మన సరైన ఫ్యామిలీతో మాట్లాడడానికి. సో వీళ్ళందరికీ కూడా ఒకసారి హాయ్ చెప్పేద్దాం. సో హౌ డిడ్ ఎంజాయ్ బ్లాక్ బస్టర్ సరైనోడు? సూపర్ సూపర్. మీ ఎనర్జీయే మాకు కూడా కొండంత బలం ఈరోజు ఇంతమంది ఆర్టిస్టులు ఇంత చక్కగా మంచి మంచి క్యారెక్టర్స్ చేయడానికి కూడా. So we want your views anmata. So who are going to talk first? Very good, superb. OS kondama. Oh! Okay, come on. So Ramya, you can ask. My question is for Annapurnamma garu. Meer aithe chaala pedda actor. I can't even speak with you. Adugu Ramya meena Ramya. మీరు ఎలా ఎంజాయ్ చేశారు? ఒకవైపు ఎమ్మెల్యే, మిమ్మల్ని భయపెట్టిన ఎమ్మెల్యే, అండ్ ద అదర్ వేస్ స్వీట్ అండ్ సాఫ్ట్ రకుల్ ప్రీత్ గారు. పాపం, చాలా పాపం. సినిమాలో 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 మా ఇంటికి వస్తానే బకెట్లు కట్టుకుని వచ్చింది. పిల్లని సర్లేరా అన్నా, మేమందరం అన్నిటికీ మా మనవడితో సరే అంటాం అన్నమాట. ఇంతకి మీ మనవడికి ఎమ్మెల్యే కరెక్టా లేకపోతే రకుల్ ప్రీత్ గారు కరెక్టా? అంటే చాలా బ్రహ్మాండంగా ఎందుకంటే మా మనవడు చాలా ఫోర్స్ కదా, చాలా అడ్జస్ట్మెంట్. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము టన్నులు టన్నులు ఉంది. ఇంకా చూస్తా అన్నపూర్ణమ్మ గారు, అంటే మిమ్మల్ని రకరకాల క్యారెక్టర్స్ లో ఎన్నో మంచి మంచి క్యారెక్టర్లు, ఇండస్ట్రీ అంతా కూడా అమ్మా అని పిలుచుకునేది మిమ్మల్ని. సో అంత మంచి క్యారెక్టర్స్ లో మేము మిమ్మల్ని చూసాం. ఈసారి బామ్మగా నాన్నమ్మగా అసలు కామెడీ యాంగిల్లో మిమ్మల్ని పూర్తిగా, అంటే చాలా రోజుల తర్వాత మాకు ఆ ఫీస్ట్ లాగా అనిపించింది మీ క్యారెక్టర్. సో మీకు అసలు ఎలా అనిపించింది ఇన్ని రోజుల తర్వాత ఆ కామెడీ టైమింగ్ అన్ని చేయడం? కూడా అలాగే అనిపించింది, ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వస్తూ వస్తూ ఉండగా ముందడిగిన ఒక సినిమాలో బాపయ్య గారు మంచి అమ్మగా ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు వెళ్ళిపోతున్న రోజుల్లో మన బోయపాటి గారు కామెడీ బామ్మగా చూపించారు. చూసావా, రెండు క్యారెక్టర్లు ఎంటర్ అయినాయి ఇండస్ట్రీలో. అవును, ఏంటి సెకండ్ లైన్ నాకు నచ్చలేదు. కాదంటే మనం మన కూడా చెప్పుకోవాలి కదా, అది లాంగ్ పీరియడ్ ఇది కొంచెం తక్కువ పీరియడ్ కదా. ఇది కూడా లాంగ్ పీరియడ్, ఇప్పుడు ఇంకా సరైన టైం ఇంకా స్టార్ట్ అయ్యింది అనిపిస్తుంది మళ్ళీ మాకు. అంటే సంతోషమే, బట్ అయినా నాకు చాలా బాగా నచ్చింది క్యారెక్టర్. కష్టం ఆయందే చెప్తున్నాగా నేను, ఎందుకంటే ఇలా చేయాలనేది నాకు కూడా తెలియదు. ఆ యాసలో చెప్పడం, ఆ అమ్మాయి పాపం ఆ అమ్మాయి పేరు కూడా వదిలేసి అందరు సాంబార్ అమ్మాయి అని పిలుస్తున్నారు. బామ్మ ఏం చేస్తున్నావు? కష్టం కాస్తున్నానే.
అది ఎప్పటికి కాసేదేగా సాంబార్ కాస్తుమా అందులో ఎంత విషయం వేస్తే దరిద్రం అది ఏం వేసినా సాంబార్ మంచిగా ఉందను సాంబార్ సాంబార్ దా నీ పాడే పాడదా సో దైవదర్శిని మీరు ఎలా ఫీల్ అయ్యారు మిమ్మల్ని కామెడీ యాంగిల్ లో ఫుల్ గా చూసేసాం మేము ఆఫ్ కోర్స్ యాక్చువల్ గా చూస్తే ఇప్పుడు ఎక్కువ నేను కామెడీ క్యారెక్టర్లే చేస్తున్నాను తెలుగులో కాంచన తర్వాత యాక్చువల్లీ ఐ డెంట్ టేక్అప్ ఎనీ ప్రాజెక్ట్స్ పిక్చర్ ఏం తీసుకోలేదు ఎందుకంటే ఒకే జానర్ లో చేస్తే అది యూనో స్టీరియో టైప్నెస్ అయిపోతుంది తమిళలో చేస్తున్నాను కదా కామెడీ సో ఇన్ తెలుగు ఐ వాజ్ వెయిటింగ్ ఫార్ ద రైట్ క్యారెక్టర్ ఫోన్ వచ్చింది క్యారెక్టర్ చెప్పారు ఐ వాజ్ టోటలీ ఫ్లాటర్డ్ ఇట్స్ లైక్ వన్ సెంటర్ ఉమెన్ క్యారెక్టర్ విచ్ ఇస్ లైక్ వెరీ బ్యూటిఫుల్ వన్ రైట్ సో ఐ వాజ్ లైక్ రియల్లీ హ్యాపీ టు డూ దిస్ క్యారెక్టర్ చూడగానే వాట్ ఏ స్వీట్ మదర్ అనిపించేలాగా ఎంత బాగా అనిపించిందో మీ క్యారెక్టర్ నిజంగా అండ్ మీరు శ్రీకాంత్ గారు పేరుగా సూపర్ ఐఎమ్ లక్కీ టు పేర్ అప్ శ్రీకాంత్ సార్ కాలేజ్ టైంలో ఫ్యాన్ అతనికి శ్రీకాంత్ గారు ఓకే డబుల్ ఓకే మెసేజెస్ ఏంట్రా మెసేజ్లు ఏంటి 1 2 3 ఈ రోజు నేను ఫ్రీ 4 5 6 నీ మీద నేను ఫిక్స్ సరదాగా నాన్నగారు సన్ వస్తే చీకటి పోతుంది నిన్ను చూస్తే నా మతిపోతుంది ఏంట్రా ఇది కొటేషన్ నాన్నగారు చికుబుక్కు చికుబుక్కు రైలి తెల్లారిందిక లేలే ఇదేంట్రా వేకప్ కాల్ నాన్నగారు ఆహా ఎప్పుడు వేస్తావు లైన్ నాన్నగారు ఎప్పుడు పడతావు లవ్ తెలుగు ఇండస్ట్రీకి ఒక సరైన వచ్చాడు అనిపించింది మూవీ చూసాక సీరియస్లీ ఎనీ ప్లేస్ ఎనీవేర్ ఎనీ బడి బన్నీ రెడీ అనిపించాడు దర్శకుడు మీరు అన్ని చూస్తారా తెలుగు మూవీస్ అయితే ఫస్ట్ టైం ఫీలింగ్ వెరీ వెరీ నైస్ బికాజ్ నేను చాలాసార్లు ఇంటర్వ్యూస్లో చెప్పాను దట్ బన్నీ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ నేను తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన ముందు నుంచి ఎప్పుడు అంటే స్టార్ట్ చేసేటప్పుడు మూవీస్ ఆర్యా చూశాను జులై ఇది అది చూసేటప్పుడు వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ సో వెన్ ఐ గాట్ అ ఛాన్స్ ఐ వాజ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్ అండ్ చాలా డెడికేటెడ్ అండ్ నేను చాలా నేర్చుకున్నాను నిజంగా బన్నీ నుంచి బన్నీ అనగానే స్టైలిష్ స్టార్ ప్లస్ డాన్స్ గుర్తొస్తుంది మనకి సో తనతో ఈక్వల్ గా వేయడానికి మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు హీ ఎంజాయ్స్ డాన్సింగ్ అండ్ టు మ్యాచ్ అప్ టు దట్ లెవెల్ ఐ హ్యాడ్ టు కీప్ రిహర్సింగ్ సో ఐ వుడ్ సే డోంట్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ మేకప్ రూమ్ టిల్ ద టైమ్ ఐ నో ద స్టెప్ సో నేను లెర్న్ చేసుకుని అప్పుడు చెప్తా అప్పుడు వరకు రిలాక్స్ చేయండి బికాస్ అట్ ద మోమెంట్ హీ వుడ్ కమ్ ఇన్ ఫ్రంట్ ఐ వుడ్ గెట్ నర్వస్ ఐమ్ లైక్ నో 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 యు నో ద స్టెప్ ఆల్రెడీ జస్ట్ గో హీస్ అ వెరీ వెరీ గుడ్ డాన్సర్ ఫర్ మీ ఐ నెవర్ రియలీ కమ్ అక్రాస్ అ క్యారెక్టర్ లైక్ దిస్ ఇంత ముందు నేను ఇంతవరకు ఇలాంటి ఒక క్యారెక్టర్ ఎవరైనా నాకు చెప్పలేదు ఐ హవ్ నాట్ బిన్ ఆఫర్డ్ సచ్ అ క్యారెక్టర్ అండ్ యాక్చువల్లీ ఈవెన్ వెన్ ఐ వాచ్ ఫిల్మ్స్ లైక్ యూనో తెలుగు అండ్ తమిళ ఫిల్మ్స్ ఐ డోంట్ సీ క్యారెక్టర్స్ లైక్ దిస్ సో బోయపాటి గారు ఫోన్ చేసినప్పుడు అండ్ హీ జస్ట్ కాల్డ్ మీ సో ఐ సెడ్ ఓకే ఫైన్ కలుస్తాము ఆఫీస్లో అండ్ దెన్ హీ టోల్డ్ మీ ద క్యారెక్టర్ అండ్ ఐ వాజ్ లైక్ ఓకే ఆర్ యూ ష్యూర్ ఐఎమ్ ఎన్ ఎంఎల్ఏ అండ్ హీ లైక్ యా అండ్ ఐఎమ్ లైక్ ఓకే అండ్ దిస్ వాజ్ వెరీ న్యూ చాలా కొత్తగా అనిపిస్తుంది ఫర్ మీ అండ్ ఐ వాజ్ రియలీ హ్యాపీ టు బీ వర్కింగ్ విత్ హిమ్ ఆన్ దిస్ ఫిల్మ్ విత్ దిస్ పర్టిక్యులర్ క్యారెక్టర్ అయినా నన్ను లవ్ చెయ్యే ఓ ఎమ్మెల్యే ఎదతే ఏసయ్యే కోజతే కోసయ్యే పర్లేదే ఇటురాయే ఓ ఎమ్మెల్యే నా ఎమ్మెల్యే అంత డాన్సులు ఫైట్లు మంచి
మంచి యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు క్యూట్ లిటిల్ ఫ్యామిలీ అంటే మాకు హాయిగా అనిపించింది అన్నమాట. ఒక ఫ్యామిలీ కాదు ఇందులో, రెండు ఫ్యామిలీలు ఉన్నాయి. మూడు అనుకుంటా కదా అమ్మగారు, మూడోది వీళ్ళు ఏం చేసేస్తారో అని భయపడ్డాను నేను. ఏం చేసి ఉండేవారమ్మా దొరికితే, అసలు ఏంటి మీ ఉద్దేశం? నా కొడుకుని బామ్మగారు ఒక్కసారి మా బావతో ఒక ఛాన్స్ ఇస్తారా? చాలా కష్టపడి 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 సరైనడుగా బయటకు వెళ్ళి పిల్లాడు ఇంకా నీరసంలోనే ఉన్నాడు, కోలుకోనివ్వండి. అది కాదమ్మా, మా అక్క చెప్పింది బావకి బల్లెలా ఉంటేను అని చెప్పింది. బల్లెలాగే కదా బావున్నాడు. ఒక్కసారి ఇంత కత్తిలాంటి పిల్ల ఉన్నా కూడా మీ అమ్మాయి కష్టపడి వచ్చిందని అక్కుని చేర్చుకున్నాం అందరం. తీసుకోమ్మా అక్కలుగా ఉందండి. నాలుగు రోజుల నుండి పరిగెడుతూనే ఉన్నా అండి. గణాన్ని చూడకుండానే చచ్చిపోతానేమో అనుకున్నానండి. సో ఇప్పుడు ఇక్కడేమో సాఫ్ట్ అండ్ స్వీట్ జాను, నిజంగా అందరికి జానులాగా. అక్కడేమో ఎమ్మెల్యే. సో అసలు అమ్మాయి అంటే ఎలా ఉండాలంటారు మీరు చెప్పండి. ఏం లేదు, పక్కనే కత్తిని పెట్టి నువ్వు అడిగితే నాకు ఎలా ఉంటుంది? అమ్మ ఒక్క నిమిషం ఉండండి చెప్ప. కత్తి పక్క ఏమైంది? మధ్యలో కూర్చోం చెప్పండి. ఈ కత్తి కూడా బాగుంది, అది ఇది కొంచెం మెత్తగా ఉంటుందని మేమందరం ఒప్పేసుకున్నాం. కానీ సినిమాలో మాత్రం మీకు సాంబార్ క్యారెక్టర్కి ఉన్న సీన్, సారీ విద్య అంటాను పాపం మరీ బాగా. సో మీ ఇద్దరికి ఎంత మంచి సీన్స్ ఎంత బాగా పండాయో, మీది అండ్ ఎమ్మెల్యే క్యారెక్టర్కి అంతే మంచి సీన్ పండింది. ఆవిడ ఇప్పటికీ భయపడుతున్నారు. రహస్యం చెప్తాను, దీంతో పోలిస్తే సాంబారే బెటర్. ఎందుకంటే అది అట్టి సాంబార్ ఎలా అంటే ఏదో కడిగి వేసుకుని నోలు మాత్రమే దానికి. నేను సెలెక్ట్ అంటేనే సెలెక్ట్ అమ్మాయి, లేదంటే లేదు. నువ్వు సెలెక్ట్ చేసేది ఏంటి వంకాయ? అవునమ్మాయి, ఏ కుట్టు మిషన్ అల్లికలో నేర్చుకోవాలి గాని ఈ ఎమ్మెల్యే అవడం ఏంటి? యాక్చువల్లీ ఐ వాస్ స్టడింగ్ ఇన్ యుఎస్ అండి. సడన్లీ డాడ్ ఎక్స్పైర్డ్, సో అన్ఎక్స్పెక్టెడ్లీ ఐ బికేమ్ ఎన్ ఎమ్మెల్యే అండి. ఓహో, అది అరవ మేళం, నువ్వు ఇంగ్లీష్ మేళం అన్నమాట. కాళ్ళే వంకర్లు లేవుగమ్మాయి. అయ్యో లేదండి, ఆ జుట్టు ఒరిజినలేగా. అవునండి. వంట వచ్చా? తింటానండి. మాతల్లే తింటావా? కొంపంతా ఉండేవాళ్ళు కదా. ఎప్పుడు ఇట చీరలే కడతావా? ఇంటి దగ్గర రెండు పీలికలు వేసి తిరుగుతావా? ఐఎమ్ ఆల్వేస్ కంఫర్టబుల్ ఇన్ సారీస్ ఓన్లీ అండి. అయినా అమ్మాయి, ఎమ్మెల్యేవి ఇంత మెతకైతే ఎట్టపైకి వస్తా? బామ్మా అర్జెంట్ ఫోన్ ప్లీజ్. సరే తగలడు, తొందరగా రానకు మూడు బాద్దే. వామ్మో అత్తయ్య, ఏంటిది 10 నిమిషాల్లో అమ్మాయిని అంత భయపెట్టేశారేంటి? అప్పుడే ఏమైందే, ఇప్పుడు వస్తుందిగా చూపిస్తా. తోట తీస్తా కొడక, పోర్ల కాలేజ్ పక్కన బార్ ఓపెన్ చేసావేంది పద్మాష్? బగాయించుడా బిడ్డ, నీకెవడో హెల్ప్ చేస్తుండంట? గా సన్నాష్కి చెప్పు, గంటల దుకాణం బంద్ చేయకపోతే స్టేషన్ లో వడేసి తిర కట్టించి మరీ కారపొడి గురిపిస్తారోయ్. అరే మల్లేష్ అన్న, ఈడ చిన్న కథ నడుస్తున్నదే, క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతుండ్రు, ముసలిని సంపుతున్నదిడ గా ముచ్చటేందో తీర్చి జల్దస్తా సర్నా. బామ్మా ఇందాకేదో అడిగారు బామ్మా. నేనే అడిగాను అమ్మాయి, నువ్వు సెలెక్ట్ అయితేను నువ్వు సెలెక్ట్. ఇప్పుడు చెప్పింది ముసలి. బామ్మో దంచుడంట, దీనికన్నా సాంబారుదేనయ్యో. సాంబార్ సాంబార్దా.
వచ్చి ముందు చూసినప్పుడు ఆహా ఎంత బాగుంది పిల్ల, మా మనవుడు ఏమిట్రా, రెండో పార్ట్ చూస్తే మా మనవుడు ఏమిట్రా ఇట్లాంటి చోట వెళ్ళి పడిపోయాడు అనుకున్నాను. సరే ఏదో సరిపెట్టుకుందాంలే అని అట్టా ఇట్టా ఇట్టా ఏదో చేసి చూసా కానీ నా వల్ల నాకు అసలు బయటికి వెళ్ళి మాట్లాడుతుంటే దడొచ్చేసింది. ఏమి చేయలేని పొజిషన్ అమ్మా, ఏమో జాలి పడ్డావు. అది దాని వెనక మేబీ ఓ అక్కువ మాట్లాడట్లేదు, కొంచెం ఇన్నసెంట్ గా ఉంది, సాంబార్తో కూడా యూనో లైక్ సమ్మన్ ఇట్ బి ఈజీ, ఎవరైనా చేయలేకపోతే ఇది కరెక్ట్ కరెక్ట్ కదా మీరు అనుకున్నారమ్మా ఆ సీన్ చేసేటప్పుడు అంత బాగా పండుతుంది అది, అలా మొత్తం సినిమాకి హైలైట్ గా ఉంటుందని. అంటే మనకి చేసేటప్పుడు తెలియదురా, తెలీదా, ఒక మాస్టర్ ముందుంటాడు బోయపాటి సీన్ గారు అని, ఆ సీన్ గారు అక్కడ ఉండి చూసుకుని ఆయన ఓకే చెప్తే మనం బాగా చేసినట్టు లెక్క. వన్ మోర్ అన్నారంటే మనం బాగా చేయలేదని అర్థం. అలా చెప్పరు ఆయన. గొప్పతనం ఏంటంటే ఉండే ఎక్స్ప్రెషన్ పోగొట్టుకుంటారేమో వీళ్ళని, ఇంకో వన్ మోర్ ఇది కూడా బాగుంది వన్ మోర్ తీద్దాం అంటారు. బట్ ఎనీవే ఆ క్యారెక్టర్లు ఆ సీను అలా పండడానికి కారకుడు మాత్రం కష్టం అయింది. ఎందుకంటే క్లారిటీ చాలా ఉంది, నన్ను ఈ సినిమాకి చాలా సంవత్సరాల ముందు సినిమా ఆఫీస్కి పిలిచి మేకప్ టెస్టులు చేసి కాస్ట్యూమ్ వేసి ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి అనుకునేది నేను సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన కొత్తల్లో చూశాను. ఇన్ని సంవత్సరాల గ్యాప్లో మళ్ళీ ఈ సినిమాకే చూశాను, దాని రిజల్ట్ కూడా స్క్రీన్ మీద తెలిసింది. కుటుంబం అంటే ఇలా ఉండాలని, అంటే సినిమాలను చూసే అన్నీ నేర్చుకుంటున్నామని అందరూ అంటున్నారు కాబట్టి ఈ సినిమా చూసి మంచి కూడా నేర్చుకోవాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. పిలిపించారు ఎలా ఉంది తెలుసా, నిజంగా సినిమాకే ఆ సీన్ హైలైట్. నువ్వు ఇప్పుడు కూడా ఆ సన్నివేశాన్ని ఇలా చూడు, నా కళ్ళల్లో ఉంది. ఆల్ టైమ్ ఫేవరెట్ సీన్ అది అందరికీ. ఓకే, సో మొత్తానికి సరైన ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు, అంటే మీరు అన్నట్టు మీ ఫ్యామిలీ అనే కాకుండా ఇటు రకుల్ ఫ్యామిలీ అలా ప్రతి ఒక్కళ్ళు కూడా అలా ఆడియన్స్ కి కనెక్ట్ అయిపోయారు, వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోయారు అనమాట. అంత మంచి క్యారెక్టర్స్ ఈ సినిమాలో. సో బోయపాటి గారు ప్రతి క్యారెక్టర్ కి ఆ జస్టిఫికేషన్, ఆ గుర్తింపు వచ్చేలాగా చేయడం అనేది సూపర్. అనవసరంగా ఒక క్యారెక్టర్ కనపడదు మనకి, అనవసరంగా ఊరికే ఇలా నిలబడి ఎక్స్ప్రెషన్ లేకుండా ఒక క్యారెక్టర్ కనపడదు. అవును, ఒక క్యారెక్టర్ ఉందంటే దానికి ఒక జస్టిఫికేషన్ ఇచ్చి తీరారు. అది ఎప్పుడు కాసేదేగా, సాంబార్ కాస్తుమా, అందులో ఎంత విషయం వేస్తే దరిద్రం వెళ్ళి. ఏం వేసినా సాంబార్ మంచిగా ఉందను, సాంబార్ సాంబార్ దా. ఈ పాడే పాడేదా, నా ఆఫీస్ పోయేవరే. ఒరే ఎదవా, బిజినెస్ పని మీద చెన్నై పోయి ప్రేమ పెళ్లి అన్నావు, ఫోన్లే మంచి కోడలను తెస్తావు అనుకుంటే కొడవలను తెచ్చి మా పీక మీద పెట్టావు. మీకు సుమ్మా పెట్టినాడు, మాకు పీకదా కోసినాడు. ఏం కోసాడే, నసపట్టి ముసలివాళ్ళు ఇంట్లో ఉంటే నేను పెళ్లి చేసుకోను అని చెప్పి మా బామ్మ 6 నెలలు పోవడం. ఒక మాస్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ లో ఇంత మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దాన్ని తీర్చిదిద్దడం అనేది నిజంగా చాలా కష్టమైన విషయం. దాన్ని చాలా సునాయాసంగా తీర్చిదిద్దారు బోయపాటి గారు, అండ్ అంతే సునాయాసంగా ఇప్పుడు కలెక్షన్ లో వర్షం కూడా కురిసిపోతుంది రిలీజ్ అయిన రోజు నుంచి కూడా. గురవాలి కదమ్మా, ఎంత కష్టపడ్డాడు నా మనవడు, డైరెక్టర్ గారు, అవును ప్రొడ్యూసర్ గారు. కూర్చో, రండి,
మొత్తానికి ఇప్పుడు కళ్ళు నిండుగా ఉంది, ఫ్యామిలీ అంతా కూర్చున్నట్టు, ఎందుకంటే ముద్దులో మనవడు కూడా ఉన్నాడు కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బన్నీ అండ్ బోయపాటి గారు, సూపర్బ్. మాకు ఎంత మంచి ఫీస్ట్ ఇచ్చారండి, అసలు మేము 2-3 సార్లు కాదు 10 సార్లు చూసి ఎంజాయ్ చేస్తున్నాము అండి. ఫ్యామిలీ ట్రీట్ మాకు ఇంకా హైలైట్ గా అనిపిస్తుంది. బన్నీ, మీరు మీ డాడీతో చెప్పిన డైలాగులు ఎంత మంది అబ్బాయిలకి ఇన్స్పిరేషన్ అయిపోయిందో. బోయపాటి గారు ఇంత మంచి కామెడీని ఇలాంటి ఒక మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ లో ఇన్సర్ట్ చేయగలగడం, హ్యాట్స్ ఆఫ్ టు యు. అసలు మెసేజెస్ ఏంట్రా? మెసేజ్లు ఏంటి? 1, 2, 3 ఈ రోజు నేను ఫ్రీ, 4, 5, 6 నీ మీద నేను ఫిక్స్. సరదాగా నాన్నగారు, సన్ వస్తే చీకటి పోతుంది, నిన్ను చూస్తే నా మతి పోతుంది. ఏంట్రా ఇది కొటేషన్ నాన్నగారు? చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలి తెల్లారిందిక లేలే, ఇదేంట్రా వేకప్ కాల్ నాన్నగారు? ఆహా, ఎప్పుడు వేస్తావు లైన్ నాన్నగారు? ఎప్పుడు పడతావు? నేను మాట్లాడేశాను నా ఎక్సైట్మెంట్ ఆపుకోలేక. ఇక్కడ ఎంత ఎక్సైటెడ్ గా చాలా మంది ఉన్నారు, సో మీరు కూడా ఇంక ఇప్పుడు అటాక్ చేయొచ్చు. అసలు హీరోయిన్ ని ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ ఇవ్వడం, దానికి రీజన్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. దీనికి రీజన్ ఏమైనా ఉందా? సో ఇది ఆడియన్స్ దగ్గరికి వెళ్తే డెఫినెట్లీ బాగా కొత్తగా రిజిస్టర్ అవుద్ది, కొత్తగా ఫీల్ అవుతారు, బాగా చూడటానికి అవకాశం ఉంటుంది. సో కొత్తదాన్ని ఎంకరేజ్ చేస్తారు కాబట్టి దాని అలా వెళ్ళాను తప్ప వేరే దానికి ప్రత్యేక రీజన్ అనేది లేదండి. ఎమ్మెల్యే గారు ఫస్ట్ చాలా సైలెంట్ గా స్మూత్ గా ఉన్నారు, ఆ కొత్త క్షణాలు కూడా మీరు సైలెంట్ గా ఎలా ఉన్నారు? బికాజ్ ఐ హావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ఎల్డర్స్, దట్స్ ది క్యాప్టన్. సంపేత సంపేయ కుమ్మేతె కుమ్మేయ ఐనా నన్ను లవ్ సేయే ఓ ఎమ్మెల్యే యజతె యేసయ్యే కోజతె కోసయ్యే parlete ituraye o mlye na mlye bani. actually I think this is a wonderful moment kada, ante chaala cinemalu chestam gaani ila oka family తో ఒక టైం స్పెండ్ చేసిన ఫీలింగ్ కానీ, అంటే సినిమాలో కూడా మాకు అలాగే అనిపించింది. ఇంత మంచి ఫ్యామిలీని ప్రజెంట్ చేయడం, అది ఆడియన్స్ ఇంత బాగా కనెక్ట్ అవ్వడం, ఇది రెండు భాగాలుగా, ఒకటి సినిమా ముందు సినిమా తర్వాత. సినిమా తర్వాత ఆడియన్స్ ఇంత బాగా సినిమా రిసీవ్ చేసుకుని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి. అండ్ నా కెరీర్లో ఇట్స్ బిగ్గెస్ట్ హిట్ అనమాట. అండ్ నిజంగా హిట్స్ చాలా పడతాయి, కానీ మా ఫాదర్తో కలిసి గీతా ఆర్ట్స్లో నేను ఇంతకుముందు 2 సినిమాలు చేశాను, కానీ ఏది గట్టిగా అనుకున్నంత లెవెల్లో సక్సెస్ కాలేదన్నమాట. సో ఈ సినిమా ప్రొడ్యూసర్గా నేను హీరో కలిసి కొట్టామనే ఆనందం నాకు ఎక్కువ ఉంది. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్ ఊర్రా మాస్. ఒక్కొక్కళ్ళు ఎందుకు ఆయన పర్టికులర్ గా ఒక్కొక్క ఆర్టిస్ట్ ని సెలెక్ట్ చేశారు, ఎందుకు అన్నపూర్ణం గారు సెలెక్ట్ చేశారు, ఎందుకు దేవదర్శన్ గారిని సెలెక్ట్ చేశారు, ఎందుకు శ్రీకాంత్ అని సెలెక్ట్ చేశారు, ఎందుకు మా ఫాదర్ క్యారెక్టర్ని సెలెక్ట్ చేశారు, అన్నిటికి షూటింగ్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది వీళ్ళందరూ వస్తాం అనేది, చాలా ఫ్రెష్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఫ్యామిలీ. మేమేమనుకున్నామంటే ఫ్యామిలీ అంటే రెగ్యులర్గా ఏ సినిమాలో ఫ్యామిలీ ఉంటుంది, కానీ ఈ సెటప్ చూస్తేనే చాలా కొత్తగా ఉండాలి అని ఈ ఫ్యామిలీ డిజైన్ జరిగింది. నాలుగు రోజుల నుండి పరిగెడుతూనే ఉన్నా అంటే గణాన్ని చూడకుండానే చచ్చిపోతానేమో అనుకున్నానండి. యాక్చువల్గా ఇక్కడ ఇద్దరు అందమైన హీరోయిన్స్ ఉన్నారు, ఇద్దరికి బ్యాలెన్స్ చేస్తూ మంచి మంచి సాంగ్స్ ఎప్పటికీ ఉండిపోయే విధంగా సూపర్గా అనిపించాయి మాకు.
తెలుసా తెలుసా పిక్చరైజేషన్ కానీ ఇక్కడ ఎమ్మెల్యే కానీ సో మీరు ఎంత ఎంజాయ్ చేశారు? పాట ఎంజాయ్ చేస్తామండి, డాన్స్ చేసి మాత్రం భయపడతాం. ప్లీజ్ ఇది చాలా పెద్ద if he's scared then I think I will faint on the set only. అంటే రిహర్సల్ చేసేప్పుడు భయం ఉంటుంది, అంటే కరెక్ట్ గా రావాలని భయం ఉంటుంది. చెప్పండి సిల్ గారు, హార్ట్ రేట్ 150 ఉంటుంది. థింగ్ ఏంటంటే అంటే ఆ భయంతో ఉన్న భయం భక్తితో ఉంటారు కాబట్టే అంత మంచి మూమెంట్ వస్తుంది. యా రంగు రంగు సకిలెక్కి రింగు రంగు వచ్చినాడు పిల్లగాడు, ఏ ట్రింగు ట్రింగు పెళ్ళు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపులోటు కంది రోడ్డు, ఎద్దు పల్లె వస్తే నన్ను సిద్ధు సిద్ధు చేయకుండా ఊరుకోడ్డు. సూది గుచ్చి నూనె మళ్ళ నీకు దూది మండు రాస్తాడు, ఒక్కసారి వచ్చి చూడు. Rakul Preet ma'am, so how was your journey from glamorous to traditional look? Actually, I have done traditional before also. Kani, this is a film which was very emotional. More than traditional, it was a very emotional character. And andhuke audience kuda chala connect ayindi. Because emotion is something that sinks into everyone's heart. And I think that I really enjoyed. Naaku gurtundi narration vinetappudu సార్ నాకు కొన్ని డైలాగ్స్ చెప్పారు, స్పెషల్లీ ఇంటర్వెల్ తర్వాత ఫ్యామిలీతో ఉన్న సీన్స్ అండ్ క్యారెక్టరైజేషన్. అండ్ అప్పుడే ఐ గాట్ వెరీ కన్విన్స్డ్ ఇమీడియట్గా దట్ ఐ హావెంట్ డన్ సంథింగ్ లైక్ దిస్ అండ్ ఇట్స్ గోన్ బి అ వెరీ అ క్యారెక్టర్ దట్ పీపుల్ విల్ ఫీల్ ఫర్. సో దట్ జర్నీ హ్యాస్ బిన్ వెరీ నైస్. ఇట్స్ బిన్ అ జర్నీ వెర్ హైవ్ క్రైడ్ అలాట్ కొత్త లుక్లో ఇన్నోసెంట్ వేలో నాకు ప్రజెంట్ చేయడానికి. నాలుగు రోజుల నుండి పరిగెడుతూనే ఉన్నా అంటే గణాన్ని చూడకుండానే చచ్చిపోతానేమో అనుకున్నానండి. మీకు వీళ్ళిద్దరి క్యారెక్టరైజేషన్లో ఓకే ఎమ్మెల్యేగా తన పవరు అది వేరు, బట్ కొంచెం రఫ్ అంటే అమ్మ సీన్లోనే తెలిసిపోతుంది. యాక్చువల్లీ ఇట్ వచ్చేసి సాఫ్ట్ అండ్ స్వీట్. ఏది బాగా నచ్చింది క్యారెక్టర్ మీకు దగ్గరగా మీకు నచ్చినట్టు? అంటే చాలా సినిమాల్లో ఉండొచ్చు కానీ నేను చాలా ఫ్రెష్ ఫీల్ అయింది మాత్రం నేను ఎమ్మెల్యే క్యారెక్టరైజేషన్గా ఎమ్మెల్యే క్యారెక్టరైజేషన్. నేనేమో భయపడ్డాను, మా మనవడేమో క్యారెక్టరైజేషన్ వైస్ ఇప్పటి వరకు సాఫ్ట్ గర్ల్ విలేజ్ గర్ల్ అనేది చూస్తుండొచ్చు కానీ ఎమ్మెల్యే క్యారెక్టరైజేషన్ మాత్రం ఎవరు చూస్తుండ్రు? ఇప్పుడు వరకు ఒక హీరో ఒక ఎమ్మెల్యే వెనకాల పడుతుంది, నేను చూసిన దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో దానికి డెఫినెట్లీ నాకు చెప్పినప్పుడే కథగానే అమ్మాయిలు డిసైడ్ అవ్వకముందు ఆన్ పేపర్ ఇట్సెల్ఫ్ ఈ క్యారెక్టర్ ఎక్కువ పవర్ఫుల్ ఎక్కువ కొత్తగా ఉంది. అదే ఎమ్మెల్యే వెంట పడడం ఒక ఎత్తు అయితే ఆ ఎస్ఎంఎస్ లు ఇవి అవన్నీ ఇంకొక ఎత్తు. అండ్ తెలియకుండా ఏంటంటే సినిమా కథ చెప్పేప్పుడు కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఎమ్మెల్యే క్యారెక్టర్ కథ స్టార్ట్ అవుతుంది, నాకు కథ చెప్పేప్పుడు కూడా అలాగే ఉంటుంది. సో ఆటోమేటిక్లీ యూనో ఫస్ట్ చెప్పారు కాబట్టి ఆ ఫస్ట్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. బొయపాటి గారు మీకు ఈ సినిమాలో చాలా కష్టం అనిపించింది నాకు ఇలాంటి ఇది డిజైన్ చేయడానికి లేదా ఈ సీక్వెన్స్ తయారు చేయడానికి అలా ఏం లేదండి, కానీ రకుల్ క్యారెక్టరైజేషన్ మాత్రం చాలా కష్టం అండి. అమ్మాయి సినిమాలు మొత్తం చూసాను నేను, రకుల్ మామూలుగా అన్ని ఏ చూసినా ఏ కాస్ట్యూమ్ వేసినా సరే అలానే కనిపిస్తుంది. ఒక కొత్తగా ఏమి ఉండాలి రకుల్ ప్రీసింగ్ చేస్తే అబ్బా అనాలి, ఎందుకంటే ఆ అమ్మాయి పెట్టలాడుతుంటుంది. క్యారెక్టరైజేషన్ వైజ్ ఎమ్మెల్యే క్యారెక్టర్ ఫట్మన్ లేచి కూర్చుంటుంది, దాన్ని బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ అవ్వాలంటే ఇప్పటి వరకు కనిపించిన ఒక కొత్త అమ్మాయి కనపడాలి. కనపడాలి అంటే ఏం చేయాలి? తినమీద ఎక్సర్సైజ్ ఎక్కువ ఉందండి. సో అది ముందు డిజైన్ అయ్యి ఆ అమ్మాయి వచ్చి కరెక్ట్గా ఆ హెయిర్ స్టైల్ మొత్తం అంతా సెట్ అయ్యే వరకు ఒక్కటి మాత్రమే చిన్న టెన్షన్, మిగతా అంతా ఏం లేదండి. ఎందుకంటే తన క్యారెక్టర్ వినగానే మొత్తం అసలు ఏం చేయొచ్చు ఏంటి వాట్ ఈస్ వాట్ ఎలా వెళ్తే బాగుంటుంది మేనరిజంతో సహా మొత్తం అంతా డిజైన్ అయిపోయిందండి. తిని క్యారెక్టర్ ఒకటి మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకుంటాం.
ఈ అమ్మాయికి మనం నచ్చాలంట, కన్ఫర్మ్ నచ్చు. శ్రీరామ్ గారిని చేతిలో అలా పట్టుకుని దట్స్ ద బెస్ట్ ఎవరు ఎవరు అని శ్రీకాంత్ గారిని అడుగుతున్న ఆ సీన్ హాస్పిటల్ ఎక్కడ ఓ మై గాడ్ అది నా యాక్చువల్లీ నా ఫేవరెట్ సీన్ యాక్చువల్లీ సీరియస్లీ నిజంగా గూస్ బంప్స్ వచ్చేస్తాయి అన్నమాట మనకు కూడా ఎమోషన్ వచ్చేస్తుంది ఎవరు అంటే నాకు ఎప్పుడు కట్ చెప్పేప్పుడు నా షూటింగ్ వచ్చేప్పుడు కోర్ట్ సీన్ వస్తుంది ఓకే ఆ సీన్ వస్తుంది ఆ సీన్ వస్తుంది ఆ సీన్ కోసం అరైవింగ్ కోసం నేను వెయిటింగ్ కొంత పాప ఆ రోజు అని కొంత ఇబ్బంది పెట్టాను నేను అంటే నాకేదో మధ్యాహ్నం పై నుంచి వెళ్ళిపోవాలి 4 o'clock ఎక్కడో అసలు నేను ఎప్పుడు అలా అడగను కానీ ఆ రోజు తప్పనిసరిగా నేను వెళ్ళాల్సి వచ్చింది అన్న సినిమా ఏమనుకోద్దు నన్ను 4 o'clock ఆ రోజు పంపించని అడిగాను అప్పుడు ఒక లైఫ్లో ఇంకా మళ్ళీ అసలు ఎప్పుడు ఒక డైరెక్టర్ అలా ఇబ్బంది పెట్టకూడదు యాక్చువల్గా మాకైతే చూస్తున్నప్పుడు మీరు ఆ ఎమోషన్ని తీసేసుకుని బాగా ఓన్ చేసుకుని అంటే మీరే దానికి రియాక్ట్ అవుతున్నారు అన్నంత బిలీవబుల్గా చాలా వండర్ఫుల్గా అనిపించింది పర్ఫార్మెన్స్. సో మీరు కష్టపడి చేయాల్సి వచ్చిందా మీరు కూడా అంత ఈజీగా చేశారా ఆన్ సెట్ ఎలా జరిగింది? ఆనెస్ట్లీ అక్కడ ఉన్న ప్రతి ఫ్యాక్టర్ హెల్ప్స్. సో స్టార్టింగ్ డైరెక్టర్ నాకు ఎక్కించిన ఎమోషన్ నుంచి నాకుతో పాటు ఆ మూమెంట్ని క్యాప్చర్ చేసే కెమెరామెన్ నుంచి అక్కడి నుంచి నాకు సపోర్టింగ్గా నాకు నుంచిన శ్రీకాంత్ అన్నయ్య గారు ఆ బాడీని నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండాల్సిన ఎల్బి శ్రీరామ్ గారు. సో ఒక ఫ్యాక్టర్ కాదు, ఒక మూమెంట్ క్రియేట్ అయిందంటే దానికి నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అన్ని ఫ్యాక్టర్స్ వల్ల అలా కుదిరింది. ఇట్స్ అ మూమెంట్ అంటే దాన్ని డిజైన్ చేసినా రాదు. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్ ఊర్రా మాస్ అంటే సినిమా మొత్తం అంటే సినిమా నేను నమ్మింది సినిమా అంతా ఒక ఎత్తు కానీ క్లైమాక్స్ దగ్గర సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తేనే బయటకు వచ్చేసరికి బ్లాక్ బస్టర్ని వస్తారు లేదంటే హిట్ని వస్తారని నేను నమ్మాను. అంటే మెయిన్ నేను బాగా బ్యాంక్ అయింది బాబాయ్ క్యారెక్టర్ అనమాట. అందుకు శ్రీకాంత్ గారు పర్టికులర్ వేయాలి ఎందుకంటే ఆ క్యారెక్టర్ అంత వెయిట్ ఉండాలి అనేది పర్టికులర్గా మేము అంటే బ్యాంక్ చేసుకున్నాం మా బ్యాంక్ అది ఈ సినిమాకి వన్ బిగ్ బ్యాంక్. ఒక్కొక్క కొన్నిసార్లు ఒక్కొక్క ఎపిసోడ్ ఉంటుంది, కోర్ట్ సీన్ ఒక బ్యాంకు, ఇంటర్వెల్ ఒక బ్యాంకు, సెకండ్ హాఫ్లో మేము ఎక్కువ నేను పర్సనల్గా ఎక్కువ బ్యాంక్ చేసుకుంది. ఎంత ఎంటర్టైన్మెంట్ చూస్తున్నా ఎమోషన్ మాత్రం క్లైమాక్స్ దగ్గర పండాలి. అండ్ నాకు ఎప్పుడు భయం వేసేది ఎందుకంటే ఇంటర్వెల్ అంత బాగా వచ్చింది సీను గారు దాన్ని దాటి ఉంటుంది అంటారా క్లైమాక్స్ అనేది నా భయం ఉండేది. హ్యాట్స్ ఆఫ్ టు సీను గారు ఎందుకంటే అంత ఇంటర్వెల్ అంత అంత పీక్ చూసిన తర్వాత మళ్ళీ ఇంకో పీక్ చూడటం కష్టం. అంత పీక్ మళ్ళీ ఇంటర్వెల్ మర్చిపోయినంత పీక్ అండ్ క్లైమాక్స్ తీసుకెళ్ళలేరు. సో ఐమ్ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్. అండ్ అక్కడ కూడా అగైన్ ఐ షుడ్ మెన్షన్ యువర్ పర్ఫార్మెన్స్. 5 నిమిషాలు బాబాయ్, ఓ మై గాడ్, 2 నిమిషాలేనా? ఓ నేను పెంచాను. నాకు నిజంగా చాలా భయం ఉండేది చేసేప్పుడు. సీను గారు అడిగాను, సీను గారు నేను మొత్తం సినిమాని జడ్జ్ చేయగలిగాను కానీ నేను ఆ ఎపిసోడ్ మొత్తం జడ్జ్ చేయలేకపోయాను. నేను అంటున్నాను సినిమా అది బాగా వచ్చిందా నాకు తెలియట్లేదు. ఆయన నమ్మకం మీద వెళ్ళిపోయింది బ్లైండ్గా, ఆయన చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోయాం. సో అది ఆయన నమ్మకం మీదే వచ్చిన సీన్ అది. అది నేను ఎంత డెలివర్ చేసినా ఆయన చెప్పే విధానం నేను ఆయన నమ్మిన విధానమే వచ్చింది. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము టన్నుల్ టన్నుల్ ఉంది. ఇంకా చూస్తా సార్, మీకు బాబాయ్ క్యారెక్టర్ ఎందుకు పెట్టాలనిపించింది? ఫాదర్ నో లేకపోతే బ్రదరో ఫ్రెండరో అలా పెట్టచ్చు కదా. పుట్టినప్పటి నుంచి అవే ఉన్నాయండి. కొత్తదనం కావాలి, ఫ్రెండ్ ఇదంతా ఇవన్నీ మామూలు అయిపోయినాయి, ఏదో కొత్తగా చేయాలి. అంటే ఒక చిన్నప్పటి నుంచి ఒక పిల్లవాడిని అంటే మన అన్నయ్య కొడుకుని అలా పెంచుతూ వాడికే అడిక్ట్ అయిపోయి వీడి తప్ప మాకు పిల్లలు వద్దు అని ఆపరేషన్ చేయించుకున్న ఒక పెయిన్ఫుల్ ఫాదర్ అండ్ మదర్ యాక్చువల్లీ శ్రీకాంత్ అండ్ దేవదర్శిని. దేవదర్శిని
ఆషమషి క్యారెక్టర్లు కాదండి, అంత పెయిన్ఫుల్ క్యారెక్టర్స్ వాడిని ఎంత ఇదిగా పెంచుకుంటాయంటే వాడు ఏది చేసినా నా కొడుకు సూపరు అంటుంటాడు. నా కొడుకు సూపర్ ఫాదర్ తిరిగిందంటే కూడా వాడు సూపర్ బాబు, ఏదో ఉడిపెట్టలేదు బాబు, వదిలేండి బాబు అంటుంటాడు. అలాంటి ఆ రిలేషన్ ఇప్పటి వరకు మనకు రాలేదండి. ఆ క్యారెక్టర్ ఎలా అయితే రాలేదో ఈ రిలేషన్ కూడా ఇప్పటి వరకు రాలేదు. సో అందుకనే దాన్ని లాక్ చేయడం జరిగింది. అలాంటి దానికి ఒక వెయిట్ ఉన్న వాళ్లే కావాలి, ప్లస్ అతనిలో ఒక పాజిటివ్ ఉండాలి. అది శ్రీకాంత్కి 100కి 150% ఉంది. సో అందుకని అతన్ని ఇది చేసుకోవడం జరిగింది. ఏదైతే కాయిన్ చేసి కరెక్ట్గా తీసుకొచ్చుకోవడమో అది ఎగ్జాక్ట్లీ క్లైమాక్స్లో లేపుద్దని నాకు ఐడియా ఉందండి. అందులో ఉన్న బ్లాక్స్ ఏమున్నా ఏంటి వాట్ ఇస్ వాట్ అది అక్కడ శ్రీకాంత్ ఉండడం వల్లే అంత పెయిన్ గెయిన్. ఇప్పుడు అమ్మాయిని పిలిపించారు, ఎలా ఉంది తెలుసా నాన్న? ఈ సినిమాని అంటే హిట్ చేస్తారు, ఇందాక బాబు చెప్పినట్టు హిట్ చేయడం అనేది కామండి. కానీ తీసుకెళ్ళి అంటే ఒక మంచి సినిమా చేస్తే తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు అంటే భద్ర, తులసి, సింహ, దమ్ము, లెజెండ్. నేను 5 సినిమాలు చేశానండి, నాకు 5 మంచి సినిమాలు, 5 హిట్లు ఇచ్చారు, మంచి సూపర్ హిట్స్ ఇచ్చారండి. కానీ దాన్ని మించి ఇది ఇచ్చారు అంటే ఒక మంచి సినిమా చేస్తే తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారు? అక్కడ పెట్టారండి తీసుకెళ్ళి. సో ఇంత మంచి హిట్ ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి, అభిమానులకి, అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. అందరి సపోర్ట్తో ఇంత మంచి బ్లాక్ బస్టర్ చేశారు, ఇంత మంచి మంచి సీన్స్, అన్ని రకాల ఎలిమెంట్స్తో మేము అంతే బాగా ఎంజాయ్ చేసాం ఆన్ ఇన్ థియేటర్స్. ఇప్పటికీ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అండ్ వీఆర్ రెడీ టు వాచ్ ట్వైస్ అండ్ థ్రైస్ అండ్ మోర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ఒక అందమైన సినిమాని మాకు సమ్మర్ ట్రీట్గా అందించినందుకు. మీ ఫ్యామిలీ, సరైనోడు ఫ్యామిలీ మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్.